ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తుంది? కేసులు ఎట్లా పెడుతున్నారు? లోపల ఎట్లేస్తున్నారు? ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? మీరు మీ తోటి మిత్రులతో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంది అనేది కూడా మీరు గమనించాలి. 5 సంవత్సరాల్లోనే 73% ట్రీట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రం అన్న ఇస్తే చెప్పండి. కరోనా వచ్చినా కష్టాలున్నా ఇవాళ కొంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నా ఇవాళ 73% ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల కన్నా అత్యధిక వేతనాలు పొందుతుంది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వేతనాలు లేవు. ఇవాళ రిటైర్డ్ ఉపాధ్యాయుల పట్ల కూడా ప్రభుత్వం ఎంత పాజిటివ్ గా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారో కూడా దయచేసి మీరు ఆలోచించారు. ఇవాళ జిల్లా ఏర్పడని ఇక్కడే డియూ వచ్చింది. ఇవాళ ఇక్కడనే ఎస్టీయు జిల్లా సమావేశాలు జరుపుకునేటువంటి అవకాశం మీకు దక్కింది. ఇవన్నీ కూడా ఇవాళ జరిగినాయంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో పనిచేయడం వల్ల సాధ్యం జరిగింది. కానీ 3 సంవత్సరాల్లోనే పల్లె పల్లెలో మారుమూల ఆదిలాబాద్ గోడుగూడెం నుంచి ఖమ్మం జిల్లా కోయగూడెం వరకు ఆలంపూర్ వరకు ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిపిన మా జిల్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఓర్వలేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే మీరు బాయిల దగ్గర బోర్ల దగ్గర మీటర్ పెట్టాలి, దాన్ని కొలవాలి, లెక్క తీయాలని చెప్పి మీరు తీస్తారా, మీ డబ్బులు ఆపమంటారా అని 30,000 కోట్లు ఆపేది. రాష్ట్రం యొక్క స్వంత వనరుల అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన ఊరు మన బడిని కూడా చాలా స్పీడ్గా టేకప్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో దీనికి మాత్రం నిధులలో ఎట్లాంటి ఆటంకం కలగొద్దని చెప్పి దీనికి డబ్బులు కూడా కేటాయించినాం. ఫుల్ స్పీడ్ పాఠశాలల్లో మంచి మౌలిక సౌకర్యాలు, అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, అందరికీ డిజిటల్ క్లాస్ రూమ్లు, డ్యూయల్ డెస్కులు, డైనింగ్ హాళ్ళు, రన్నింగ్ వాటరు, మంచి వాష్రూమ్స్, టాయిలెట్స్, ప్లేగ్రౌండ్స్, అవసరమైనన్ని తరగతి గదులు, కాంపౌండ్ వాళ్ళు, కిచెన్ షెడ్డు, అన్ని సౌకర్యాలతో మంచి పాఠశాల నిర్మాణ ప్రక్రియ ఇంకా వేగవంతం చేస్తాం. ఆ ఫలితాలు కూడా మీరు ఒక 6 నెలల 7 ఏళ్ళ లోపల చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తుంది? కేసులు ఎట్లా పెడుతున్నారు? లోపల ఎట్లేస్తున్నారు? ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు? మీరు మీ తోటి మిత్రులతో మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉంది అనేది కూడా మీరు గమనించాలి. 5 సంవత్సరాల్లోనే 73% ట్రీట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఏ రాష్ట్రం అన్న ఇస్తే చెప్పండి. కరోనా వచ్చినా కష్టాలున్నా ఇవాళ కొంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నా ఇవాళ 73% ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల కన్నా అత్యధిక వేతనాలు పొందుతుంది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి వేతనాలు లేవు. ఇవాళ రిటైర్డ్ ఉపాధ్యాయుల పట్ల కూడా ప్రభుత్వం ఎంత పాజిటివ్ గా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారో కూడా దయచేసి మీరు ఆలోచించారు. ఇవాళ జిల్లా ఏర్పడని ఇక్కడే డియూ వచ్చింది. ఇవాళ ఇక్కడనే ఎస్టీయు జిల్లా సమావేశాలు జరుపుకునేటువంటి అవకాశం మీకు దక్కింది. ఇవన్నీ కూడా ఇవాళ జరిగినాయంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో పనిచేయడం వల్ల సాధ్యం జరిగింది. కానీ 3 సంవత్సరాల్లోనే పల్లె పల్లెలో మారుమూల ఆదిలాబాద్ గోడుగూడెం నుంచి ఖమ్మం జిల్లా కోయగూడెం వరకు ఆలంపూర్ వరకు ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి కూడా నల్లా పెట్టి స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిపిన మా జిల్లా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఓర్వలేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే మీరు బాయిల దగ్గర బోర్ల దగ్గర మీటర్ పెట్టాలి, దాన్ని కొలవాలి, లెక్క తీయాలని చెప్పి మీరు తీస్తారా, మీ డబ్బులు ఆపమంటారా అని 30,000 కోట్లు ఆపేది. రాష్ట్రం యొక్క స్వంత వనరుల అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మన ఊరు మన బడిని కూడా చాలా స్పీడ్గా టేకప్ చేస్తున్నాం.
పూర్తి స్థాయిలో దీనికి మాత్రం నిధులలో ఎట్లాంటి ఆటంకం కలగొద్దని చెప్పి దీనికి డబ్బులు కూడా కేటాయించిన ఫుల్ స్పీడ్ పాఠశాలల్లో మంచి మౌలిక సౌకర్యాలు, అద్భుతమైన మౌలిక సౌకర్యాలు, అందరికీ డిజిటల్ క్లాస్ రూమ్లు, డ్యూయల్ డెస్కులు, డైనింగ్ హాల్లు, రన్నింగ్ వాటరు, మంచి వాష్రూమ్స్, టాయిలెట్స్, ప్లే గ్రౌండ్స్, అవసరమైనన్ని తరగతి గదులు, కాంపౌండ్ వాళ్ళు, కిచెన్ షెడ్డు, అన్ని సౌకర్యాలతో మంచి పాఠశాల నిర్మాణ ప్రక్రియ ఇంకా వేగవంతం చేస్తాం. ఆ ఫలితాలు కూడా మీరు ఒక 6 నెలలు 7 లోపల చూస్తారు.